మనస్సును నిశ్చలంగా ఎవరు ఉంచుకోగలుగుతారు అద్దంలో మంట కనిపించిన అది అద్దానికి కానీ దాన్ని చూసేవారికి కానీ ఏ హాని చేయదు జ్ఞానుల మనసు అలాగే ఉంటుంది పరిపూర్ణ శాంతిని భగవంతుని సాన్నిధ్యాన్ని ఆత్మానుభవాన్ని పొందిన సద్గురువులు యోగులు జ్ఞానులు మనసును నిశ్చలంగా ఉంచుకుంటారు కప్ప సహజంగానే తన నాలుకను పైకి మడిచి కేచరి విద్యతో ఆకలి దప్పులు లేని స్థితిలో ఉంటుంది యోగి కూడా ఈ లోకంలో అలా జీవిస్తాడు అలాగే శ్రీ రమణ భగవాన్ వంటి జ్ఞానులు ఈ ప్రపంచంలో మనతో పాటు జీవిస్తున్న ఏ విషయాలు వారి మనసును చలింపచేయలేవు మనకి వారికి తేడా అంతా విషయాన్ని స్వీకరించే తీరులోనే ఉంటుంది వాస్తవానికి ప్రాపంచిక విషయాలేవి మన మనసుకు కూడా అంటేవి కావు కానీ మనకి ఆ విషయంలో అనుభవం లేదు ఆ వివేకం కలిగిన రోజు మనం కూడా సాక్షిత్యంతో సాధనతో ముందుకు సాగుతాం మనసును సరైన దారిలోకి తెచ్చుకునే మార్గోపదేశం ఏమిటి దేహ సహచర్యంతో వికారాలను పోగు చేసుకునే మనసును విచారణ వైరాగ్యాలతో దారిలోకి తెచ్చుకోవచ్చు మనసు దేనిపై ప్రసరిస్తే దాని స్వరూప స్వభావాలతో మమేకమై చెందుతుంది అందువల్లే నిత్యం తాను దేహాన్ని అనే భావనలోనే మనసు ఉంటుంది నిజానికి పంచేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించడమే మనసు లక్షణం గ్రహించే విషయాల ఎడల మనసుకున్న అనుకూలత ప్రతికూలతలే వికారాలవుతున్నాయి ఇవే కష్ట దుఃఖాలుగా సుఖ సంతోషాలుగా మనసుకు ద్వంద్వభావాన్ని కలుగజేస్తున్నాయి చెడు సహవాసాలతో దారి తప్పిన పిల్లలను మంచి మాటలతో సత్ప్రవర్తన అలవర్చి దారిలోకి తెచ్చుకుంటాం అలాగే పెద్దల మాటలు సత్సంగం మంత్రజపం యోగాభ్యాసాల ద్వారా మనం ఈ దేహం కాదని తెలుసుకోవచ్చు మనసు స్వరూపం తెలుసుకునేందుకు అన్వేషణ ఏ విధంగా చేయాలి బయట వెన్నెల ఉన్నదని ఇంట్లో పోయిన వస్తువును బయట వెతకడం అజ్ఞానం అలాగే నీలో ఉన్న మనసును బాహ్య విషయాలపై పెట్టి అంతరంలోని దాని స్వరూపాన్ని వెతకాలనుకోవడం అవివేకం ఎందుకంటే ఆ బాహ్య విషయాలపైకి వెళ్ళగానే మనసు వాటి స్వరూపాన్ని సంతరించుకుంటుంది వికారాలు బాహ్య విషయాలు దేహాత్మ భావనల నుండి విముక్తమైన మనసు మాత్రమే తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతుంది ఆత్మే దేహంతో కలిసి మనసుగా మలినమైంది నిశ్చల స్థితి ద్వారా నీరు తన సహజ స్థితిని పొందినట్లే సాధనలో మనసు స్వస్వరూపమైన పరమాత్మ స్థితిని పొందుతుంది అందుకే సాధనలో మనం సహజ స్థితిని పొందటం తప్ప కొత్తగా సాధించేది ఏమీ ఉండదని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పారు మనసు ఎంత తాపత్రయం పడినా కోరికలు తీర్చుకోవడం ద్వారా పొందేది క్షణికమైన అనుభవమే తాను కొత్తగా పొందేది తనకు మిగిలేది ఏది లేదని మనసుకు తెలియటమే వైరాగ్యం తనకు అంటని వాటి గురించి పెట్టే పరుగులు ఆపటమే వివేకం